ప్రైజ్ ది లార్డ్ అందరికి ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాం. ఇది అంశము సిలువ శక్తి అనగ మనం చూడని ఉంటున్నాం. మొదటి కొరింథీ పత్రిక 1:18 సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కనుక సిలువ శక్తి రక్షించబడుతున్న వారికి దేవుని శక్తిగా మనం చూస్తాం. 23 అయితే మేము సిలువబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. 24 అని యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనము ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసేస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కాబట్టి దినము సిలువ శక్తి అంత గొప్పదనేది దేవుని యొక్క వాక్యముల నుంచి ఒక 7 ప్రాముఖ్యమైన సంగతులు మనం చూడండి అంటున్నాం. దాంట్లో మొట్టమొదటిది సిలువ శక్తి ఎలాంటిదంటే సమాధాన పరుష శక్తి కలిగింది. ఎఫెసీ పత్రిక 2:16 ఎఫెసీ పత్రిక 2:16 తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగు చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. సిలువ శక్తి సమాధాన పరుచు శక్తి. కాబట్టి అన్యులను యూదులను కూడా ఏకం చేశాడు, ఒక్కడిగా చేశాడు. కాబట్టి అదే మాట 3:6 కూడా మనం చూస్తాం. అన్యుల సువార్త వలన క్రీస్తు చేసిన యూదులతో పాటు సమాన వారసులు ఒక శరీరం అందరి సాటి అవయవులుగా చేశాడు. కాబట్టి సిలువ శక్తి ఎలాంటిదంటే మొట్టమొదటిగా సమాధాన పరుషు శక్తి. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా సిలువ శక్తి ఎరిగినప్పుడు అందరితో కూడా సమాధానాన్ని కలిగి ఉంటాడు. ఇది మొదటి విషయం. రెండో చూడండి, సిలువ శక్తి ఏంటి? గలతీ పత్రిక 6:14 గలతీ 6:14 పౌలన్నాడు. గలతీలకు రాసిన పత్రిక 6:14 అయితే మన ప్రభుని యేసుక్రీస్తు సిలువెందు తప్ప మరి దేని ఎందును అతిశయించడం నాకు దూరమవునుగాక. దానివల్ల నాకు లోకములకు నేను సిలువ వేయబడి ఉన్నాము. రెండవది సిలువ శక్తి లోకము నుండి వేరు చేయు శక్తి కలిగింది. కనుక లోకము లోక సంబంధమైన వాటి నుంచి వేరు చేస్తుంది. ప్రభునాడు లోకములో నేను మిమ్మను ఏర్పరచుకుంటుంది. యోహాను 15:16 కనుక మీరు లోక సంబంధాలు కాదన్నారు. కాబట్టి రెండవదిగా సిలువ అనేది లోకము నుండి వేరు చేస్తుంది. లోకముతో మనము లోకముతో సిలువ వేయబడాలి. కనుక లోకముతో వేరు చేసే శక్తి కలిగింది సిలువ. రెండవది, మూడవది చూడండి, సిలువ శక్తి ఏంటి? ఫిలిప్పి పత్రిక 2:8 ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:8 మరియు ఆయన ఆకారం మంది మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయ చూపిన వాడై తను తాను తగ్గించుకుని. సిలువ శక్తి దేవుని యొక్క సింహాసమును హెచ్చించే శక్తి. అనగా సిలువ ద్వారా ఆయన ఇంకా హెచ్చించబడ్డాడు. అందుకే కింద కూడా రాయబడింది కదా, ప్రతి నాలుక తండ్రిని దేవుని మహిమార్థమ యేసుక్రీస్తును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామము పైనామమును ఆయనకు అనుగ్రహించి అన్నాడు. కాబట్టి సిలువ శక్తి దేవుని సింహాసనాన్ని హెచ్చించే శక్తి. ఇది మూడవది. నాలుగవది చూడండి, సిలువ శక్తి ఎలాంటి? కొలసీ పత్రిక 2:14 కొలసీ పత్రిక 2:14 కొలసీ 2:14 మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక వినుట వలన మీరు మృతులే ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేరు అతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసను. ఆయన ప్రధానులను అధికారులను నిరాధారణలుగా చేసి సిలువ చేత జీవోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటం వేడుకకు కనుపరిచను. సిలువ శక్తి ఎలాంటిదంటే ధర్మశాస్త్రము కోరున్నది దానిని తొలగించే శక్తి కలిగింది. కనుక ధర్మశాస్త్రం నుండి ఏమైతే ధర్మశాస్త్రం కోరుతుందో దాని నుంచి తొలగించే శక్తి కలిగింది సిలువ శక్తి. ఇది 4వది. 5వ చూడండి, సిలువ శక్తి ఎలాంటిది? గలతీ పత్రిక 5:24 గలతీ 5:24 క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ శక్తి 5వదిగా శరీరానుసారమైన దానిలో నుండి తొలగించే శక్తి కలిగింది. సిలువ శక్తి శరీర సంబంధమైన దానిలోంచి విడిపించే శక్తి కలిగింది సిలువ శక్తి. ఇది 5వది. 6వ చూడండి, గలతీ పత్రిక రోమపత్రిక 6:6 రోమపత్రిక 6వదిగా రోమా 6:6 ఏమనగా మనమెకను పాపమునకు దాసులము కాకుంటకు
పాపము శరీరం నిరద పాప శరీరం నిరకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువబడినని ఎరుగుదుము. ఆరోగ్య సిలువ శక్తి అనేది ప్రాచీన అలవాట్ల నుండి విడిపించే శక్తి కలిగింది. ఇది ఆరో శక్తి. ఏడవ సిలువ శక్తి ఎలాంటిది? గలతి 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏకన జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసంలో జీవించుచున్నాను అన్నాడు. కాబట్టి సిలువ శక్తి అనేది స్వార్థాన్ని వదులుకునే శక్తి. నేను క్రీస్తుతో కూడా నేను అనేది సిలువబడటం. కాబట్టి 7వదిగా స్వార్థాన్ని సిలువేసే శక్తి సిలువుకుంది. 7వది. 8వది గలతీ పత్రిక 3:1, విధేయతను ప్రేరేపించే శక్తి కలిగింది సిలువ. గలతీ పత్రిక 3:1, గలతీ 3:1, ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టను, సిలువబడిన వాడినట్టుగా యేసుక్రీస్తు మీకు అందట ప్రదర్శింపబడును కదా. కనుక సిలువ అనేది విధేయతను ప్రేరేపించే శక్తి కలిగింది. కాబట్టి ఒక క్రైస్తవుడిగా సిలువ శక్తిని మనం ఎరగాలి. నశించే వారికి వెలితనం కానీ రక్షించబడిన మనకు దేవుని శక్తి. ఏంటి ఆ సిలువ శక్తి? మొదటిగా సమాధాన పరిచే శక్తి కలిగింది. 2వదిగా లోకం నుంచి వేరు చేసే శక్తి కలిగింది. 3వదిగా దేవుని యొక్క సింహాసనాన్ని హెచ్చించే శక్తి కలిగింది. 4వదిగా ధర్మశాస్త్రం కోరినది తొలగించే శక్తి కలిగింది. 5వదిగా శరీరానుసారమైన జీవితం నుంచి విడిపించేది. 6వదిగా ప్రాచీనపు అలవాట్ల నుంచి పాత రోత జీవితాన్ని విడిపించేది. 7వదిగా స్వార్థాన్ని సిలువేసే శక్తి కలిగింది సిలువ. 8వదిగా విధేయతను ప్రేరేపించే శక్తి. అయితే అలాంటి సిలువను, విలువైన సిలువను మనం కలిగి ఉన్నామా? కాబట్టి మన ఇంటి మీద, ఒంటి మీద, గుళ్ళు మీద సిలువులు కాదు, కానీ ఈ సిలువ శక్తిని మనము అనుభవించాలి. కాబట్టి అలాగూ ఈ దినాల్లో ఆ యొక్క సిలువ శక్తిని మనం అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.